ఎస్, తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్ ని మనం చూస్తూ ఉన్నాం. నిన్నటి వరకు జర్నలిస్ట్ గా చాలా మంది ఆదరించిన తీన్మార్ మల్లన్నని ఆయన అభిమానులతో పాటు అటు టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆయనకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి కొంతమంది బీజేపీ యువ నాయకులు వాళ్ళకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం. ఈ నియోజకవర్గానికి సంబంధించిన బీజేపీ యువ నాయకులు బలరాం ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, నిన్నటి వరకు జర్నలిస్ట్గా ఉన్న తీన్మార్ మల్లన్న ఈరోజు మీ బీజేపీ నాయకుడిగా ఉన్నారు. ఢిల్లీ వేదికగా మీ పార్టీ పెద్దల సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆయన బీజేపీలో చేరినప్పటి నుంచి పెద్ద ఎత్తున ట్రెండింగ్ చేస్తూ ఉన్నారు, నెగిటివ్ వైరల్ చేస్తూ ఉన్నారు తీన్మార్ మల్లన్న పైన. అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు నెగిటివ్ వైరల్ ఎవరైతే తీన్మార్ మల్లన్న మీద చేస్తూ ఉన్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే వారు ఒక బీజేపీ సరైన వేదిక అని చెప్పేసి జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీలో చేరడం శుభపరిణామం. అందరూ దీన్ని హర్షిస్తూ ఉన్నారు. కొంతమంది ఆకతాయిలు ఈరోజు సోషల్ మీడియాలో వారిని ఇబ్బంది పెట్టే విధంగా పోస్టులు పెట్టడం జరుగుతుంది. మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, తీన్మార్ మల్లన్న ప్రజా గొంతుక, ఒక ప్రజలకు ఉపయోగపడే విధంగా వారి యొక్క నడవడిక ఉంటుంది. కాబట్టి వారు తప్పకుండా బీజేపీకి రావడం చాలా శుభపరిణామం. వారిని స్వాగతిస్తా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు నిజంగా అదే ఇప్పుడు ఈరోజు బీజేపీలో చేరినాడు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అదే కాంగ్రెస్ టీఆర్ఎస్లో చేరినుంటే మీరు ఈరోజు ట్రోలింగ్లు చేసేవారా అని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు యావత్ తెలంగాణ సమాజం టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అందరూ ఒకటి కావడానికి ఈ యొక్క తీన్మార్ మల్లన్న సరైన వేదిక ఎంచుకున్నాయని చెప్పేసి సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అంటే తీన్మార్ మల్లన్నకి సంబంధించి పార్టీలకు అతీతంగా వ్యక్తులతో సంబంధం లేకుండా ఇప్పటివరకు చాలామంది అభిమానులు ఉన్నారు. దానికి కారణం ఆయన క్యూ న్యూస్ ద్వారా చాలా కార్యక్రమాలు తీసుకున్నారు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉన్నారు. చాలా సందర్భాల్లో బీజేపీని కూడా ఆయన విమర్శించారు, నరేంద్ర మోడీ సరిగా పనిచేయట్లేదని చెప్పి చెప్పిన వ్యక్తి. ఈరోజు అదే బీజేపీ కండువా ఎందుకు కప్పుకున్నారనేది వాళ్ళ ప్రశ్నగా కనపడుతుంది. ఏం చెప్తారు? తీన్మార్ మల్లన్న గారు ప్రజా గొంతుక అని చెప్పేసి ప్రతి ఒక్కరు యావత్ తెలంగాణ సమాజమే ప్రతి ఒక్కరు కోడే కూస్తూ ఉంది. అంటే ఈరోజు ఎలా ఉందంటే ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పి ఖచ్చితంగా ఖండిస్తాడు మన తీన్మార్ మల్లన్న అని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. అంటే ఈరోజు ప్రజలకు సేవ చేయాలంటే ఏదైనా ఒక వేదిక ఉండాలి కాబట్టి దాన్ని అనుగుణంగా ఈరోజు జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీలో ఈరోజు తీన్మార్ మల్లన్న గారు చేరడం శుభపర్ణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. నేను ఒకటే చెప్తాను, ఈరోజు తీన్మార్ మల్లన్న గారు ప్రభుత్వం పైన అల్పేరేగని పోరాటం చేస్తాడు. ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు న్యాయం చేసే విధంగా తన వంతు బాధ్యత పోషిస్తాడని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాను. ఇలాంటి వారు చాలామంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి రానున్న రోజుల్లో గడ్డుకాలం తప్పదని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. పోలింగ్ చేసే వాళ్ళ గురించి అసలు ఏం చెప్పదలుచుకున్నారు? టీఆర్ఎస్ నాయకులతో పాటు కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. సరే, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా కొంత వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ పార్టీలకు సంబంధించి అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ఇంత ట్రోలింగ్ అవసరమా? ఒక వ్యక్తి రాజ్యాంగంలో ఉంది, తనకు నచ్చిన పార్టీలో చేరొచ్చు, తన నచ్చిన విధంగా జీవనం సాగించవచ్చు అని ఇదేదో పెద్ద తప్పులాగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇది రాజ్యాంగం ఒక హక్కు కల్పించింది. అంటే మన ఇష్టం, మనం ఎక్కడైనా సరే ఏ వేదిక నుంచైనా మనము ప్రజలకు సేవ చేసుకునే విధంగా అవకాశం ఉంటుంది. మనం బీజేపీయా, కాంగ్రెసా, టీఆర్ఎస్ఆ, ఇంకా వేరే ఇంకా ఏదైనా పార్టీయా, కాకపోతే మనము ఎంచుకోవడము ఒక పార్టీని ఎంచుకోవడం జరుగుతుంది. కాకపోతే అభిమానులు కానీ, తీన్మార్ మల్లన్న గారి అభిమానులు కానీ మరియు ప్రజలు కానీ అందరూ ఒక సరైన వేదిక తీన్మార్ మల్లన్న ఎంచుకున్నారని చెప్పేసి సందర్భంగా అందరూ అంటూ ఉన్నారు. కొంతమంది పడని వాళ్ళు ఏదో ఒకటి బురద జల్లాలనే ధోరణితో కొంతమంది ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది సరైన పద్ధతి కాదని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా ఒక పార్టీలో చేరి ప్రజలకు సేవ చేయండి. అంతేగాని మీరు ఇలాంటి ట్రోలింగ్లు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటాను. ఈరోజు తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీలో రావడం రాబోయే 2023 ఎలక్షన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా గోల్కొండలో మీద ఎగరేయడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. మేయర్లందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీకి ఒకసారి అవకాశం ఇద్దాం, మనం పనిచేద్దాం అనే రకంగా ప్రతి ఒక్కరూ ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. వీళ్ళ పునాదులు కదిలిపోతాయని చెప్పేసి ఆందోళనలో వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు.
ఇలాంటి ట్రోలింగ్ చేస్తా ఉన్నారు, వారిని మేము కోరుతా ఉన్నాం. మీరు నిజంగా ఈ ట్రోలింగ్ చేసే బదులు మీరు ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు మంచి పనులు చేయాలి. అధికార పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకు వాళ్ళు, కానీ ఇలాంటి ట్రోలింగ్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకు తెలియజేసుకుంటాం. మీరు ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు, ట్రోలింగ్ చేసేటువంటి మేధావులకు నేను కోరేది ఒకటే. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఉంది, టీఆర్ఎస్ పార్టీలో కూడా వివిధ పార్టీలకు వెళ్ళి, అంటే టీఆర్ఎస్ మొత్తం క్యాబినెట్ మినిస్టర్లు మొత్తం టీడీపీ పార్టీలకు వెళ్ళి రావడం జరిగింది. వాళ్ళు గతంలో కేసీఆర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎన్నో రకాలుగా బండబుద్ధులు తిట్టారు, అయినా వాళ్ళని తీసుకొని ఈరోజు మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, అలాంటి వాళ్ళ కింద ఉన్న వాళ్ళ మనుషులు కూడా ఈరోజు ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని నేను కోరేది ఒకటే, మీది మీరు చూసుకోండి, మీది మీకే కరెక్ట్ లేక మీరు ఇతరుల పైన ట్రోలింగ్ అనేది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. అదే కాంగ్రెస్ పార్టీ ఉంది, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా వివిధ పార్టీలకు వెళ్ళి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో అక్కడనే మన స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారా, కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు, అంటే వస్తుంటారు పోతుంటారు. మీరు అంతేగాని తిన్మారు మల్లన్న గారి మీద ఇలాంటి ట్రోలింగ్ చేయడం అనేది హాస్యాస్పదం, దీన్ని మేము నవ్వుతా ఉన్నాం. ఈరోజు ప్రజలు కూడా నవ్వుతా ఉన్నారు, అంటే తిన్మారు మల్లన్న ఒక సరైన వేదిక ఎంచుకొని ఈరోజు ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వం యొక్క తప్పిదాలను ప్రశ్నించడానికి వస్తూ ఉన్నారు. మీరు అందరూ స్వాగతించాలి, అంతేగాని ఇలాంటి ట్రోలింగ్స్ చేసి ఇబ్బంది పెట్టే విధంగా మీరు చేయడం అనేది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నో వాళ్ళకు సూటిగా క్వశ్చన్ చేస్తా ఉన్నాం ఈరోజు. చివరిగా, చాలామంది బీజేపీ కార్యకర్తలు రెస్పాండ్ అవుతూ ఉన్నారు, మీలాంటి నాయకులు రెస్పాండ్ అవుతూ ఉన్నారు వివిధ జిల్లాల నుంచి. అవసరమైతే రేపు రాబోయే రోజుల్లో తిన్మారు మల్లన్న కండగా మీరందరూ ముందుకొచ్చి ఆయన ముందు నిలబడతాము సైనికుల్లాగా అని చెప్పి కొంతమంది మాతో మాట్లాడినప్పుడు కూడా చెప్తున్నారు. ఈ సంగారెడ్డి జిల్లాకు సంబంధించి, పటాన్చెరు నియోజకవర్గం సంబంధించి ఎట్లా ఉంది, మీరు అవసరమైతే తిన్మారు మల్లన్న కండగా నిలిచేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా ఈరోజు తిన్మారు మల్లన్నకు ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క యువతి, ప్రతి ఒక్కరు, ప్రజలందరూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఖచ్చితంగా సపోర్ట్ ఉంటారు. ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరు ఆలోచన చేసి మంచి ఓటింగ్ అయితే ఓటింగ్ శాతం తిన్మారు మల్లన్న గారికి పెరిగిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే తిన్మారు మల్లన్న ఈరోజు ఓన్లీ ఆయన ఊరికి పరిమితం కాదు, తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఒక దిక్చూదిగా ఈరోజు మిగిలిండు. ఎందుకంటే ప్రజలకు ఎక్కడ సమస్య ఉన్నా, ఎవరు ఇబ్బంది పెట్టినా, ఎక్కడ ఏమి ఇబ్బంది ఉన్నా మొత్తం నిక్కచ్చిగా ఆయన పకడ్బందీగా మాట్లాడడం జరిగింది. అంటే ఎవరికి ఏం భయపడలేదు, ఆయన భయపడి ఉంటే ఎప్పుడో ఆయన ఇబ్బంది పడేవాడు, భయానికి దూరంగా ఉంటూ తను ఎన్నో ప్రజలకు ఉపయోగకర విధంగా ఆయన కొన్ని ఆయన ఛానల్స్ ద్వారా మంచి మెసేజ్ ప్రజలకు ఇవ్వడం జరిగింది. వారు రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీలో ఒక మంచి స్థాయికి వెళ్తారని చెప్పేసి ఖచ్చితంగా మేము చెప్తాను. వారికి పూర్తిగా మా మద్దతు, యువత మొత్తం ఆయన వెంట నడవడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి మీ ద్వారా ఈరోజు తెలియజేసుకుంటాను. తిన్మారు మల్లన్న గారి మీద దాదాపుగా నాకు గెలిచి ఒక 34 కేసులు పెట్టడం జరిగింది. అంటే అవన్నీ చిన్న చిన్న కేసులు పెట్టడం జరిగింది. అవి ఏంటంటే వారికి ఇబ్బంది పెట్టి వారికి జైలు పంపించడం జరిగింది ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం. మేము ఒకటే చెప్తున్నాం, 34 కాదు 1000 కేసులు పెట్టుకో కేసీఆర్ గారు, మేము మీ గద్దె దింపుతాం, మీ టీఆర్ఎస్కి తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఓవరాల్గా తిన్మారు మల్లన్నకి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్పై బీజేపీ యువ నాయకులు అందరూ స్పందిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ నాయకులే, ముఖ్యంగా వాళ్ళు డబ్బులు ఇచ్చి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టించి తిన్మారు మల్లన్న పైన ట్రోలింగ్ చేస్తున్నారని చెప్పి వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎవరైనా ట్రోలింగులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ను గద్దదించి బీజేపీ కాషాయ జెండా ఎగరబోతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి యువ నాయకులందరూ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రంజిత్ గోపికృష్ణ, న్యూస్ 16, పట్టాన్చెరు నియోజకవర్గం నుంచి.